ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా చర్చిస్తున్న అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డం అంటే ఒక రకంగా ఆయన ప్రశంసలు అందించడం జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఆయన తాజాగా తీసుకున్న వన్ జీరో ఎయిట్ అలాగే వన్ జీరో ఫోర్ వాహనాల ప్రారంభోత్సవానికి సంబంధించి ఆయన ఎప్పుడైతే ప్రశంసించారో ఇదొక చర్చనీయాంశమైంది ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వైఎస్ఆర్సీపీ మీద అసంతృప్తి వెళ్ళగక్కే లేదంటే ఏదో ఒక ఆరోపణలు చేసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అని అనుకోవాలి ఎందుకు ఇప్పుడు అధికార పార్టీని ఆయన పొగడ్తలతో ముంచెత్తున్నారు అని అనుకోవాలి అనేది అర్థం కాని పరిస్థితి అనేది దీనికి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటి అసలు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది ప్రధానంగా ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రశ్నిస్తాను ప్రజల తరఫున అనే పార్టీ పెట్టారు ఆయన అప్పట్లో దాదాపు అప్పట్లో స్టార్టింగ్లో తెలుగుదేశం పార్టీకి ఆయన అనుకూలంగా వ్యవహరించారు తర్వాత ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అలాగని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన సందర్భాలు పెద్దగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా కూటమితో బీజేపీతో పొత్తు నేపథ్యంలో బీజేపీ జనసేన కలిపి ముందుకు వెళ్తున్నాయి రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోకి అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా జనసేనతో కలిసి ముందుకు వెళ్ళడం ఒక సరైన మార్గం అందుకే నిర్ణయం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అనేది కూడా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు అధికారంలోకి వస్తుంది అనే విషయం పక్కన పెడితే ఇప్పటికే ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు జనసేన ఎమ్మెల్యేగా ఉన్నా సరే వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు రాజోల ఎమ్మెల్యే రాపాకు వరప్రసాద్ అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటి అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి రకరకాల విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వైఎస్ జగన్ కాపు కార్పొరేషన్ పేరిట కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నిధులు కేటాయించి అనేక సమస్యలు తీర్చే విధంగా చర్యలు చేపట్టింది దీంతో చాలా వరకు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారు ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని గనక పొగడకపోతే అదే సామాజిక వర్గంలో ఖచ్చితంగా వ్యతిరేక పడే అవకాశం ఉంటుంది జనసేన మీద అందువల్లే కాస్తంత విజ్ఞతతో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించుంటారు ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఏర్పాటుకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అనేది ఇప్పుడు మేధావులు చాలామంది అభిప్రాయపడుతున్న సందర్భం ఎందుకంటే అత్యవసర సేవల్లో భాగంగా ఒక మనిషి ప్రాణాలు కాపాడే విషయంలో ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలను తెరమేద తీసుకొచ్చారు నిజంగా అత్యాధునిక టెక్నాలజీ పూర్తి లైఫ్ సపోర్టు వెహికల్స్ ఇప్పుడు వచ్చినాయి ప్రజలకు అందుబాటులో సిద్ధంగా ఉన్నాయి ఫోన్ చేస్తే కేవలం పది నుంచి ఇరవై లోపు అంబులెన్స్ వాళ్ళ ముందు ఉంటుంది సో ఇటువంటి నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి ఎవరైనా అందరూ కూడా దీన్ని పెద్దగా ఎవరు తప్పు పట్టట్లేదు ఇంకా తెలుగుదేశం పార్టీ విషయం పక్కన పెడితే కనుక కానీ అంటే వాళ్ళు కూడా అంబులెన్స్ రావడం పట్టట్లేదు మేము అది చేసాం గతంలో మేము పద్దెనిమిది వందల వాహనాలు చేసాం లేదంటే ఇందులో మూడు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది ఇది రకరకాల ప్రచారం చేస్తున్నారు ఓకే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకుంటే దాన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించట్లేదు విమర్శలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ అటువంటి విమర్శలకు పోకుండా లేదంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు ఒత్తాస పలకకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను అభినందించడం ప్రశంసించడం పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇప్పుడు ఒక అంశమే ఒక నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభినందనలు వెనక ప్రశంసలు వెనక ఇదే స్ట్రాటజీ ఉంది అని అనుకుంటే కనుక అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటనేది కూడా వేచి చూడాలి మొత్తానికి ఇప్పుడు ఒక ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి